హాయ్ హలో నమస్కారం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. టుడే స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా అండి? ప్రపంచంలో ఎన్నో భాషలున్నా, మన భారతదేశంలో కూడా ఎన్నో భాషలున్నా, తెలుగు వారికి మాత్రమే సొంతమైనటువంటి ఒక ఆస్తి పద్యం అండి. తక్కువ పదాలతో, కేవలం కొన్ని వాక్యాలతో ఎక్కువ భావాన్ని పొందుపరచి వ్యక్తపరచడం కేవలం ఒక్క పద్య కవులకు మాత్రమే సాధ్యం. శతక పద్యాలు చాలా మంది మహానుభావులు చెప్పారు. విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన గారు, గదరా సుమతి అంటూ సుమతి గారు, భాస్కర అంటూ భాస్కర్ గారు, ఇలా వారు ఎప్పుడో చెప్పిన పద్యాలు మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. మరి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అడ్వర్టైజింగ్ రంగంలో, దేశ విదేశాల్లో సైతం తనదైన శైలితో అనేక మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. యాడ్స్, కథలు, గేయాలు, వ్యాసాలు, డ్రామాలు, ఇలా అన్ని రకాలుగా రాయటం ఒకెత్తైతే అందరికీ పనికి వచ్చే విషయాలను, సామాజిక పరిస్థితులను పద్యాలుగా వ్రాసిన అద్భుత కవి, ట్యాగ్ లైన్ కింగ్, శ్రీ ఆలపాటి గారు. వారు వ్రాసిన పద్యాలు, భావాలు నేను చెప్పడం ఎందుకండి, వారు మనతో పాటే ఉన్నారుగా. వారి కలం నుండి జాలు వారిన పద్యాలను వారి గలం నుండి విందాం. సార్, మీకు స్వాగతం. సుస్వాగతం సార్. నమస్కారం, ధన్యవాదాలు శ్రీదేవి గారు. శ్రోతలందరికీ శుభ సమయం. ఎందుకంటే కొందరికి సాయంత్రం, కొందరికి ఉదయం, కొందరికి మధ్యాహ్నం, కొందరికి రాత్రి, ఏదైనా సరే అందుకే శుభ సమయం అని నేను అన్నాం అనుకుంటున్నాను. ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి ముందుగా నా శుభాకాంక్షలు. మొన్నటి కార్యక్రమంలో కూడా నేను చెప్పాను, శ్రోతలందరూ ఎంతో పులకించిపోతూ మాట్లాడారు, ఎంతో ఆనందంతో ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. తెలుగు పద్యాన్ని రక్షించుకోవటం, తెలుగు పద్యాన్ని పెంచుకోవటం, తెలుగు పద్యాన్ని మనతో పదిలంగా ఉంచుకోవడం, ఇది తెలుగు వారి యొక్క అదృష్టం. అటువంటి తెలుగు పద్యం గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆలపాటి మాట అవని బాట అనే దాన్ని రూపొందించిన ఎన్ఆర్ఐ రేడియోకి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు కోసం ఎవరు శ్రమించినా, ఎవరు కృషి చేసినా, ఎవరు పాటుపడినా, ఎవరు తపస్సు చేసినా వారందరూ ధన్యజీవులు అని నేను భావిస్తున్నాను. అటువంటి ఈ చక్కటి వేదిక నుండి ఇంతమంది శ్రోతలతో నా ఆలోచనలను మీ ముందు ఉంచటం కానీ, మీ ఆలోచనలను తీసుకొని నేను అందుకోవడం కానీ చేసుకునేటువంటి చక్కటి వేదిక ఇది. అందుకే ఎన్ఆర్ఐ రేడియోకి ధన్యవాదాలు. మన ఆర్జే శ్రీదేవి గారు స్వాగతం చెప్పారు, వారికి కూడా నా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, మీరు ఇలా చెప్పారు. అలా ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. హలో హలో నమస్తే మేడం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్ మేడం, గోపి నా పేరు. సరే అండి, పోయినసారి శ్రోతలు చాలా మంది అడిగారు కరోనా గురించి ఒక పద్యం చెప్పమని శ్రోతలు అడిగారు, కానీ మనకు ఆ రోజు సమయం సరిపోక చెప్పలేదు. మరి ముందుగా ఈ రోజు కరోనా పద్యంతో మొదలు పెడదామా మాస్టరు? గుర్తుంది గుర్తుంది. ఈ ఒక దేశంతో మొదలై ప్రపంచ దేశాలన్నింటికీ పాకి, ఎగబాకి, దిగబాకి, ప్రాణభయం అంటే ఏమిటో ప్రపంచంలో మానవాళి సమస్తానికి తెలిపినటువంటి ఈ కరోనా మహమ్మారి ఒక చిన్న కంటికి కనిపించని సూక్ష్మ క్రిమిలాగా వచ్చి అందరి జీవితాలతో చెలగాటాలు ఆడుకుంటూ అందరినీ పరుగులెత్తిస్తుంది, హడలెత్తిస్తుంది, అదరగొడుతుంది, కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కదూ శ్రీదేవి గారు? Yes, sir. అటువంటి కరోనా బారిన పడకుండా ఎలాగా కాపాడుకోవటం, మనల్ని మనం కాపాడుకోవటం ఎలాగా అనేటువంటి ఒక భావనతో, ఒక భీతితో, ఒక భయంతో, ఒక ఆందోళనతో ఇవాళ రోజున ప్రపంచమంతా రాత్రింబగళ్ళు ఊగిసలాడుతుంది అంటే ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కాదు. ఎవరికి వాళ్ళు బయట అడుగు పెట్టకుండా ఆ రోజున రామాయణంలో
లక్ష్మణ రేఖ దాటి సీత అగచాట్టు పడినట్టుగా మనం పడకుండా ఈ కరోనా బారి నుండి మనల్ని మనం కాపాడుకోవటం కోసం లక్ష్మణ రేఖ దాటకుండా ఎవరికి వాళ్ళు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ మనం బాగుండాలి అందరూ బాగుండాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అటువంటి భావనని అటువంటి మనకి భావనని ఈ కరోనా మనకి అందించింది. ఇంకొక మాట చెప్పాలండి, ఇప్పుడు సమయం కాస్త కొద్ది నిమిషాలు నేను తీసుకున్నా పర్వాలేదు, ఈ కరోనా అనేటువంటి మహమ్మారి అందరికీ ప్రాణాంతకంగా అందరికీ ఆందోళనకారకంగా పరిణమిస్తున్నా కూడా ఈ కరోనా అనేటువంటి ఒక వ్యాధి వచ్చి, ఈ ఒక సూక్ష్మ క్రిమి వచ్చి, ఈ మహమ్మారి వచ్చి అందరికీ పాతకాలపు బంగారు జీవితాన్ని, బంగారు రోజుల్లో చక్కగా పద్ధతి గల జీవితాన్ని అలవాటు చేసింది. ఒప్పుకుంటారా? ఎస్. ఎంతకాలమైందో బయటికి వెళ్ళి వచ్చి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, ఎంతకాలమైందో బయటికి వెళ్ళి వచ్చి మొహం కడుక్కొని, ఎంతకాలమైందో ఆకాశాన్ని చూస్తుంటే కాలుష్యం లేకుండా నిర్మలంగా చంద్రుడు కానీ సూర్యుడు కానీ చుక్కలు కానీ మేఘాలు కానీ కనిపిస్తూ, ఎంతకాలమైందో మొక్కలు చక్కగా ఆకులు పచ్చగా కనిపించి ఎప్పుడు దుమ్ము కొట్టుకుపోయి ఉండేలా కాకుండా, ఎంతకాలమైందో ప్రపంచం అంతా కాలుష్యరహితంగా, వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ అనేక విధాల వాహనాల ఇంధన కాలుష్యం కానీ వీటన్నిటి కాలుష్యరహితంగా ఉంటూ, ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం, కనీసం కొన్ని దశాబ్దాల క్రితం మన పూర్వీకులు ఆనందంగా స్వచ్ఛంగా సరళంగా జీవించినటువంటి జీవితాన్ని మనందరికీ చూపిస్తుంది. ఏమంటారు? మీరేమంటే అది కరెక్టే కదండి. ఎందుకంటే ప్రతి దానికి ఎవరి మీదనో ఆధారపడి బతికేటువంటి మనం ఇవాళ రోజున నిద్ర లేచిన తర్వాత ఇళ్ళు చిమ్ముకోవటం ఏంటి, తడిబట్ట వేసుకోవటం ఏంటి, వెట్ మాపింగ్ చేసుకోవటం ఏంటి, అంట్లు తోముకోవటం ఏంటి, ఎందుకంటే అనేక చోట్ల అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఈవెన్ ద సర్వెంట్స్, ఈవెన్ ద మెయిట్స్, ఈవెన్ ద వర్కర్స్ ఆర్ నాట్ అలౌడ్ అనేటువంటి పరిస్థితిని తెచ్చుకోగలిగాం కాబట్టి మనం అంత మన పనులన్నీ మనం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ. గుర్తొచ్చింది అది? ఎస్. అనండి. ఏంటది అనండి చూద్దాం. మీ నోట మీరే చెప్పండి. ఆహా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది అని ఒక సినిమాలో పాట ఉన్నట్టుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఒక పాత జీవితాన్ని కొత్తగా సరికొత్తగా ప్రారంభించాము అనిపిస్తుంది నాకు. ఎస్ కరెక్ట్. పాత రోజులు మళ్ళీ వచ్చాయి. నేను ఒక చిన్న కథ చెప్తాను శ్రీదేవి గారు. చెప్పండి. దేవుడి గురించి తపస్సు చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి ఒక కథ అన్నమాట. మొదటి వ్యక్తిని దేవుడు ఏం కావాలి బాబు కోరుకో అంటే, నేను బాగుండాలి, ఇదిగో ఈ పక్కన వాళ్ళు ఇద్దరు బాగుండాలి అన్నాడంట. రెండో వాడిని అడిగితే, నేను బాగుండాలి అన్నాడంట. మూడో వాడిని అడిగితే, వాడు మహా తెలివి గలవాడు, నేను బాగున్నా బాగా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ పక్కన వాళ్ళు బాగుండకూడదు అన్నాడంట. ఆ రకమైనటువంటి అవాంఛిత జీవిత పోకడలకి అలవాటు పడిపోయి పురోగమనం అనే పేరుతో పరుగులతో ఉరకలతో ఏదో జీవితం గడిపేస్తున్నటువంటి మనకి ఈ కరోనా వచ్చి ఏం నేర్పింది? పక్కన వాళ్ళందరూ బాగుండాలి, పక్క వీధుల వాళ్ళు కూడా బాగుండాలి, పక్క ఊళ్ళో కూడా వాళ్ళు కూడా బాగుండాలి, పక్క దేశంలో వాళ్ళు కూడా బాగుండాలి, లేకపోతే బయటికి వెళ్తే వాళ్ళ నుంచి మనకు కరోనా వస్తుంది అని నేర్పుతుందా లేదా? ఎస్. అందుకే కరోనా గురించి పోయినసారి కూడా శ్రోతలు అడిగారు, అందుకని ఇవాళ కార్యక్రమం ప్రారంభంలోనే ఆ పద్యం చెప్తున్నాను నేను. పక్కవారు కూడా బాగుండవలననే భవ్య భావనమ్మే భారతీయం, సూక్ష్మ క్రిమియు తెలిపే సూక్ష్మము పునరపి ఆలపాటి మాట అవని బాట. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అనేటువంటిది మనం పుట్టక ముందు నుంచి యుగ యుగాలుగా మనం జపిస్తున్నటువంటి మంత్రం. అవునా? ఎస్. ఓం సహనావవతు, ఓం సహనౌ భునక్తు, ఓం సహవీర్యం కరవావహై,
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని మనం శాంతి మంత్రం జపిస్తాం ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చక్కటి కార్యక్రమంలో కానీ. అంటే అందరం కలిసి భోంచేయాలి, అందరం కలిసి జీవించాలి, అందరం కలిసి ఆనందంగా ఉండాలి అని. అటువంటి చక్కటి భావన మనకి నర నరాల్లో అందించినటువంటి గొప్ప ఔన్నత్యం మన భారతీయ జీవన విధానానికి ఉంది. అవునా? Yes, sir. అంత గొప్పటి గొప్ప భారతీయతని మనం మర్చిపోయి ఏవేవో విదేశ పోకడలకి అలవాటు పడిపోయి వాటిని నెత్తిన పెట్టుకొని కరచారణాలు హగ్గించు ఇంకోటి ఇంకోటి వీటన్నిటికి అలవాటు పడిపోయి పుట్టి పెరిగినప్పటి నుంచి తెలియనటువంటి వాళ్ళు ఇవాళ రోజున దేశ విదేశాల్లో మన నమస్తేకి పట్టం కడుతున్నారు, మన భారతీయ అలవాట్లకి పట్టం కడుతున్నారు, మన భారతీయ జీవన విధానాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. చాలా గర్వంగా మనందరం చెప్పుకోవాలి భారతీయమైనందుకు. ఆ విధంగా పక్కవారు కూడా బాగుండవలెను అనే భవ్య భావనమే భారతీయం. అందరూ బాగుండాలి అనుకోవటమే మన భారతీయత, మన భారతీయ జీవితం, మన భారతీయ మనిషి మనస్తత్వం. అటువంటి భావనని సూక్ష్మంగా ఇండైరెక్ట్గా కరోనా ఎంత విభీషిక సృష్టించింది, ఎంత విధ్వంసం చేస్తుంది అనే దానికి నేను ఒప్పుకుంటాను. నేనేం కరోనా తరఫు డిఫెన్స్ లాయర్ని కాదు. ఆ సూక్ష్మక్రిమి కరోనా అంత గొప్ప భారతీయ ఔన్నత్యానికి సంబంధించినటువంటి సూక్ష్మాన్ని పునరపి పునః అపి అంటే మళ్ళీ మరొక్కసారి మనకి తెలిపింది అని ఆలపాటి మాట అవని బాట. ఇది కరోనా గురించి నేను మీకు ఇస్తున్నటువంటి ఎన్ఆర్ఐ రేడియోకి శ్రోతలకి ఇస్తున్నటువంటి ఒక పద్య కానుక. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. మన సంస్కృతిని జోడిస్తూ రాసిన ఈ పద్యం చాలా అద్భుతం, దాని వివరణ ఇంకా అత్యద్భుతం అండి. మరి ఈ జగత్తు ఒక పెద్ద రంగస్థలం, అందులో అందరూ నటులేనంట అంటారు, మీరేమంటారు? షేక్స్పియర్ ఎప్పుడో ఒకసారి చెప్పాడు, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అన్నాడు. అంటే మీరన్నట్టు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక రంగస్థలం, మీరు నేను మన శ్రోతలు దేశ విదేశాల్లో ఈ ప్రపంచం మీద భూమి మీద ఉండే అందరూ కూడా నటులే. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉండటం అదే జీవన నాటకం, అదే జగన్ నాటకం. హంగులెన్ను ఉన్న రంగభూమి జగమ్ము, సూత్రధారి ధాత సూత్రము విధి, నరులే నటులు ఆత్మకరణమ్మె నటనమ్ము, ఆలపాటి మాట అవని బాట. హంగులెన్నో ఉన్న రంగభూమి జగమ్ము, ఈ ప్రపంచం అనేక విధాలైనటువంటి హంగులు, అందులో రంగులు ఉండొచ్చు, డిజైన్లు ఉండొచ్చు, సోకులు ఉండొచ్చు, సొగసులు ఉండొచ్చు, సౌందర్యాలు ఉండొచ్చు, అతిశయాలు ఉండొచ్చు, ఆడంబరాలు ఉండొచ్చు, వాంఛితాలు ఉండొచ్చు, అవాంఛితాలు ఉండొచ్చు. ఇంటిని కలుపుకొని ఉన్నటువంటిది రంగభూమి. ఓకే, అటువంటి రంగభూమి ఈ ప్రపంచం. మ్యూట్ లో ఉండండి వీరేంద్ర గారు. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. నా పేరు బండారి త్రిమూర్తులు గుప్తా అండి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నారు. ఆలపాటి వారికి నమస్కారాలు. నమస్కారం. నమస్కారం. చాలా చక్కగా పద్యం చెప్పారు, తాత్పర్యం చెప్పారు ఆలపాటి రంగారావు గారు. నమస్కారాలు సార్. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి. మా శ్రీదేవి బంగారు తల్లి తీసుకొచ్చిన ప్రతి అతిథి కూడా చాలా చక్కటి చక్కటి అనుభవంతో కూడిన వారు అవడం ఒక సంతోషం వేసేసి. ఈ వారం, గత వారం నేను కొద్ది కొద్ది విన్నాను, ఈ వారం స్పష్టంగా విన్నాను. మా ఆలపాటి రంగారావు గారు రావడం ఉందండి నాకు. చాలా సంతోషం. నా పేరు ఆలపాటి మాత్రమే, రంగారావు గారు కాదు. చాలా సంతోషం మీరు ఇంత ఇష్టపడటం మాకు ఆనందం అండి. హలో హలో శ్రీదేవి గారు, బాగున్నారండి మీరు? బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుధాకర్ అండి. అట్లాంటా నుంచి. అట్లాంటా నుంచి. నమస్తే అండి, వెల్కమ్ అండి ఎన్ఆర్ఐ రేడియోకి. థ్యాంక్స్ అమ్మా.
మనతో పాటు గెస్ట్ ఆలపాటి గారు ఉన్నారండి. వారు పద్యాలు వారి శైలిలో శతక పద్యాలు లాంటి వారు రాశారు. వాటినే వారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి పద్యము భావము. ఇప్పుడు కరోనా గురించి చెప్పారు, బాగా చెప్పారండి ఆయన. నమస్కారం అండి. నమస్కారం. బాగుందా? బాగుందండి. కరోనా గురించి చెప్పిన పద్యం పద్యం అది బాగుందండి. పద్యం పద్యం చాలా సంతోషం అండి. హలో హలో. శ్రీదేవి గారు కాల్ కట్ అయిందండి. ఆలపాటి వారితో ఒక మాట మాట్లాడాలి. మాట్లాడండి. ఉన్నారండి వారు, త్రిమూర్తులు గారు. మాట్లాడండి సార్. సారీ అండి, మీరు రంగారావు గారు సంబోధించాను. ఆలపాటి వారు నమస్కారం అండి సార్. ఏం పర్లేదు, రంగభూమి అనేటప్పుడు మీరు రంగారావు గారు అన్నారు, అంతకంటే ఇంకేం లేదు. కానివ్వండి, జీవితం రంగస్థలంలో మనందరం ఒక పాత్రధారులు అని చెప్పి మన శ్రీదేవి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగడం నాకు రంగారావు అనే పేరు గుర్తొచ్చిందండి. అదే అదే అర్థమైంది నాకు. పర్లేదు, ఏం పర్లేదు. చాలా సంతోషం అండి, చక్కగా వివరించారు, చక్కగా మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక రంగస్థలానికి సంబంధించిన ఒక సాంగ్, మంచి ఇంపార్టెంట్ అయిన సాంగ్ ఒకటి అడుగుతాం. మీ మీ దగ్గర శ్రీదేవి గారు ప్లే చేసుకుని విందామని ఆశపడతాను. మీ నోట కూడా మీకు వస్తే రెండు నైట్ పాడితే నేను మరింత ఆనందపడతాను. ఏమిటో అది? ఇంతకీ రంగస్థలం సినిమాలో రాహుల్ సిద్ధిగంజ్ గారు పాడిన పాట, గీతాజు చంద్రబోస్ దేవి శ్రీ ప్రసాద్. త్రిమూర్తులు గారు, రంగస్థలం గురించి, జీవితం గురించి, జీవితమే రంగస్థలం, ఈ ప్రపంచమే రంగస్థలం అనే దాని గురించి ఆ పాటలో చక్కగా చెప్పారు. అది మనం చాలా సార్లు సినిమాలో విన్నాం, చాలా సార్లు విందాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో సమయం కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి, శ్రోతలు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ పాటని మనం మీకు మీరుగా మాకు మేముగా విందాము. ఇప్పుడు నేను ఆ పాటని కాకుండా ఆ మన రంగస్థలానికి సంబంధించిన నా పద్యాన్ని మాత్రం చెప్తున్నాను, ఏమనుకోవద్దు. చాలా సంతోషం మీ ఉత్సాహానికి. తప్పకుండా వింటూ ఉండండి, వారు చెప్తారండి. త్రిమూర్తులు గారు చాలా చాలా ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. తప్పకుండా అండి. కనుక ఇందాక చెప్పినట్టుగా మనం హంగులెన్నో ఉన్నటువంటి రంగభూమి ఈ జగం అనుకున్నాం కదా, అటువంటి జగత్తులో సూత్రధారి ధాత, మనమేదో చేస్తున్నాము, మనమేదో చేస్తాము, అంతా మనకే తెలుసు, అంతా మనకే వచ్చు అనేటువంటి భావన అనవసరంగా చోటు చేసుకుంటుంది మనిషి మనసులో. నిజానికి మీరైనా నేనైనా ఎవరైనా ఎంతటి వారైనా కూడా మనం నిమిత్త మాత్రులమే. మనకి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించినప్పుడు మనకి ఒక పాత్ర ఇచ్చి, ఒక స్క్రీన్ ప్లే ఇచ్చి, ఒక క్యారెక్టర్ ఇచ్చి, కొన్ని డైలాగులు ఇచ్చి, కొన్ని ఇన్సిడెంట్స్ ఇచ్చి, ఆ ప్రకారం మీరు చెయ్యండి అని చెబితే మనం వచ్చామే తప్ప మనమేదో చేస్తున్నాము, మనమేదో చేసేస్తాము అని అనుకోవటం ఒక భ్రమ. ఎందుకంటే సూత్రధారి ధాత పైనుంచి మనల్ని పట్టుకొని కట్టుకొని ఉన్నటువంటి దారాలు తన చేత్తో పట్టుకొని ఆడిస్తున్నటువంటి వాడు దేవుడు పైనుంచి. సూత్రము విధి. మరి ఆయన పైనుంచి మనల్ని పట్టుకొని లాగటం గాని ఆడించడం గాని దానికి వాడేటువంటి దారం ఏంటి? విధి. విధి విధి అంటే ఏంటి? ఫేట్. ఫేట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటాం మనం. ఏదైనా విధి ప్రకారమే జరుగుతుంది. విధి వశం అంటాం, విధి లీల అంటాం, విధి వ్రాత అంటాం కదా. అటువంటి విధాత ఆడించేటువంటి, విధి పూర్వకంగా ఆడించేటువంటి ఈ జగన్నాటకంలో మనం అందరం పాత్రలం, నటులం. నరులే నటులు, ఆత్మకరణమే నటనము. మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయటం ఏదైతే ఉందో, మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవటం ఏదైతే ఉందో, మనల్ని మనం ఎన్లివెన్ చేసుకోవటం ఏదైతే ఉందో, అది ఈ జీవితం. హంగులెన్నో ఉన్న రంగభూమి జగమ్ము, సూత్రధారి ధాత సూత్రము విధి, నరులే నటులు, ఆత్మకరణమే నటనము, అలపాటి మాట అవని బాట. ఇది నాకు నా పద్యం, మీ కోరిక మేరకు నేను అందించింది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అందరి పాత్రలను సూత్రంతో బాగా చక్కగా చెప్పారండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు స్కైప్ లో, వీరేంద్ర గారు, లవరాజ్ గారు,
ఉన్నారు. లవరాజ్ గారు అండ్ వీరేంద్ర గారు స్వాగతం, మొబైల్ ఆత్మీయులకు కూడా స్వాగతం. మీరు కాస్త వెయిట్ చేయండి, ఫస్ట్ మొబైల్ ఆత్మీయులతో మాట్లాడి మీతో మాట్లాడతానండి. మొబైల్ ఆత్మీయులు వెల్కమ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరండి? నా పేరు అనురాధ మేడం. అనురాధ గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి, చెప్పండి మేడం. మేడం నిన్నే కాల్ చేశాను, ఏదైనా ప్రోగ్రామ్ నన్ను చేశాను అనమాట. ఓకే, ఈ రోజు కూడా ఆలపాటి గారితో ఆలపాటి మాట అవని బాట అనే ఒక కార్యక్రమం అండి. పద్యాలు భావాలు వారు వ్రాసినవి వారు చెప్తున్నారు, వివరిస్తున్నారు, వినండి. వీరేంద్ర గారు, హలో వీరేంద్ర. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. గంగసాయి కూడా వచ్చారు, గంగసాయి గారు వెల్కమ్ అండి. నమస్తే అండి ఆలపాటి గారు. నమస్తే నమస్తే. లవరాజ్ గారు, చాలా బాగున్నాయండి మీ పద్యాలు, చాలా సంతోషం. నమస్తే అండి శ్రీదేవ్ గారు. నమస్తే అండి గురువు గారు, ఆల్పాటి గారు. నమస్తే నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, బాగున్నా. మాట్లాడండి, నేను తర్వాత మాట్లాడతాను. చక్కని కవులు వచ్చారు సార్ వీరందరి సమక్షంలో. ఒక ఇంకొక చిన్న ప్రశ్న, మనకు ఆభరణాలు ఎన్నో ఉన్నాయి కానీ హస్తభూషణం పుస్తకమా ఆలపాటి గారు? మనమందరం పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి, బుద్ధి ఎరిగినప్పటి నుంచి మనం వింటూ ఉన్నటువంటి ఒక వాక్యం ఏంటంటే పుస్తకం హస్తభూషణం. మీకు గుర్తుందో లేదో, పాత రోజుల్లో ఎవరన్నా వెళ్ళేటప్పుడు చేతిలో ఒక పుస్తకం ఉండేది కంపల్సరీగా. ఆ పుస్తకం హస్తభూషణం, చేతికి ఒక అలంకారం లాగా. ఇప్పుడు సరస్వతీదేవి చేతిలో ఉన్నట్టుగా వాణి చేతిలో ఉన్నట్టుగా వీణ ఉంటుంది, ఒక దండ ఉంటుంది, పుస్తకం ఉంటుంది, ఉన్నట్టుగా ప్రతి వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉండేదండి ఇంతకుముందు. మీరు ఎంతమందిని చూసారో నాకు గుర్తులేదు. లైబ్రరీకి వెళ్ళి రావటం, గ్రంథాలయానికి వెళ్ళి రావటం అనేది జీవితంలో ప్రతి దైనందిన కార్యక్రమంలో ఒకటిగా ఉండేది. మీకు ఎంతవరకు గుర్తొస్తుందో, శ్రోతలకు ఎంతవరకు గుర్తొస్తుందో, సాయంత్రం పూట అలా వెళ్తుంటే ఊళ్ళో ఎక్కడికి వెళ్తున్నావు అంటే లైబ్రరీకి వెళ్ళి వస్తున్నాను, గ్రంథాలయానికి వెళ్తున్నాను, ఇలా మాట్లాడుకునేవాళ్ళు జనం. ఇప్పుడు క్లబ్కి వెళ్తున్నాను, పబ్కి వెళ్తున్నాను, మాల్కి వెళ్తున్నాను, సినిమా థియేటర్కి వెళ్తున్నాను, రెస్టారెంట్కి వెళ్తున్నాను తప్ప అలా గ్రంథాలయానికి వెళ్తున్నాను అనేటువంటి మాట ఎంతకాలమైంది మనం విని? అలా పుస్తకం హస్తభూషణం, చేతికి అలంకారం, చక్కటి పుస్తకం అని. ఎందుకు పుస్తకం పెట్టుకున్నారు చేతిలో, ఇంకోటి ఏదో ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే పుస్తకము నాడు హస్తభూషణముగా వెలిగి జ్ఞానములను వెలుగులొసగే. ఆ పుస్తకం ఏం చేసింది మనకి? హలో సార్, మ్యూట్ లో ఉండండి సార్, కాస్త సార్ మాట్లాడినాక అందరినీ పలకరిస్తాము. కొత్త గెస్ట్లు వచ్చారు, మ్యూట్ లో ఉండండి. కరీం గారు ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఓకే సార్, కంటిన్యూ సార్. ఆ పుస్తకం మన చేతిలో ఉండి అలంకారంగా శోభిస్తూ వెలుగుతూ ఏం చేస్తుంది? వెలుగులు వస్తాయి, అది మనకి వెలుగులిస్తుంది. ఏం వెలుగులవి? కాసేపు కరెంటు ఉంటే వెలిగేయి, లేకపోతే ఆయిల్ ఉంటే వెలిగేవి, నూనె ఉంటే వెలిగేయి, అటువంటివి కాదండి. అది జ్ఞానములనే వెలుగులి. ఎందుకంటే జ్ఞానాన్ని మించినటువంటి ప్రకాశం ఇంకోటి లేదు. అందుకే మనం జ్ఞానజ్యోతి, జ్ఞాన ప్రకాశం అని అంటాం మనం, అవునా? అటువంటి జ్ఞానాలు అనేటువంటి వెలుగులిచ్చేటువంటి పుస్తకం కాబట్టి అది హస్తభూషణంగా వెలుగుతూ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది? తరము మారింది, జనరేషన్ మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, జీవన విధానం మారిపోయింది, ప్రజల అభిరుచులు కానీ ఆలోచనలు కానీ అన్నీ మారిపోయాయి. మారిపోయి ఇక్కడ ఏమైంది? ఎవరి చేతిలో చేసినా ఏముంటుంది ఇప్పుడు? చిన్న పెద్ద, ఆడ మగ, వయోభేదం లేకుండా, లింగభేదం లేకుండా, దేశభేదం లేకుండా, భాషాభేదం లేకుండా, ప్రాంతభేదం లేకుండా, జాతి కుల ఏ భేదం లేకుండా అందరి చేతుల్లో ఇప్పుడు ఉండేది ఏంటి? మొబైల్. మొబైల్ చేతిలో లేనిదే మనిషి బతకలేడు అనమాట. నిద్ర లేచినప్పటి నుంచి మొబైలే, పడుకునేదాకా మొబైలే, మధ్యలో ఒకవేళ మెలకు వచ్చినా కూడా మొబైలే,
అలా మొబైల్ లేకుండా క్షణం గడవని స్థితిలో మనం అందరం ఉంటున్నాం. అదే నేను చెప్పదలుచుకున్నాను. పుస్తకము నాడు హస్తభూషణముగా వెలిగి జ్ఞానములను వెలుగులొసగే తరము మారి నేడు చరవాణి తలకెక్కే. ఆ చేతిలో మాత్రమే కాదు తల మీద ఎక్కి కూర్చుంటుంది. శివుడి నెత్తిన జంక కూర్చున్నట్టుగా ఈ చరవాణి మొబైల్ అనేది మన నెత్తిన ఎక్కి కూర్చుంటుంది. ఆలపాటి మాట అవని బాట. అంటే నేను ఈ పద్యాల్లో కొన్ని కొన్ని భావాలు చెప్పేటప్పుడు ఎవరిని గాని దేనిని గాని కించపరచడం తక్కువ చేయడం కాదు శ్రీదేవి గారు, శ్రోతలు కూడా చెప్తున్నాను. అంటే ఒక చమత్కారంతో ఇవాల్టి మన జీవన విధానాన్ని గురించి ఒక చిన్న ఆలోచన రగిలించడం కోసం నేను చెప్తున్నా. ఎక్సలెంట్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. మనకు చాలా ఆత్మీయులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందరితో ఒకసారి హాయ్ చెప్దామండి. ఓకే, వీరేంద్ర గారు, లవరాజ్ గారు అండ్ విఠల్ గారు అండ్ కొత్తగా వచ్చిన కరీం గారు, అందరికీ స్వాగతం. ముందుగా వీరేంద్ర గారు వచ్చారు, వీరేంద్ర గారితో మాట్లాడి మీ అందరితో మాట్లాడతాను. ఓకేనండి, వీరేంద్ర గారు మాట్లాడండి. నమస్తే అండి ఆలపాటి గారు. ఇప్పుడు మీరు పుస్తకం గురించి మాట్లాడుతున్నారు, వెంటనే పుస్తకం గురించి నేను రెండు లైన్లు రాసుకున్నాను మీకు చెప్తానండి. ఆలపాటి కలమే హలమై పుస్తకమే పొలం, పొలిమేరలు లేని ప్రవాహానికి ఎల్లలు లేని ఎన్ఆర్ఐ రేడియోలో తెలుగు తేనె తుంపర్లు చెవిని తాకుతుంటే ఆలపాటి సరిపాటి వీరేంద్రకి ఇది పరిపాటి. అయితే ఇది మీరు మాట్లాడక ముందు నేను రాసుకున్నది ఏంటంటే, ఇలలో ఆలపాటి, కడలిలో అలలపాటి, పొలములో అలము పాటి, ఎన్ఆర్ఐ రేడియోలో మా అందరితో పాటి. సూపర్ గా రాశారు, రెండు అద్భుతంగా రాశారు. నిజంగా మీరు అవునండి, కవిత గోష్ఠి మొదలైంది. వీరేంద్ర గారు అలా ఉండండి, ఇప్పుడు మరి లవరాజ్ గారితో మాట్లాడారు. పోయినసారి కూడా చెప్పాను మనం, చాలా మంది శ్రోతలు ఇలానే మాట్లాడుతూ ఇదొక ఒక పండుగ లాగా ఉంది, ఏదో నామకే వాస్తే రేడియోలో ఒక కార్యక్రమం, ఒక లైవ్ షో లాగా లేదు, ఒక తెలుగుదనం ఉట్టి పడుతున్నటువంటి పండుగ లాగా ఉంది అని అన్నారు మొదటి మన వెరీ ఫస్ట్ ఎపిసోడ్ లో. మీకు గుర్తుందో లేదో చాలా మంది శ్రోత. అది నా ఉద్దేశం. కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే, యద్భావం తద్భవతే అని మనకి మనసులో గనక బలీయంగా ఒక సంకల్పం, ఒక గొప్ప ఆలోచన గనక మొదలైతే అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందుతుంది. అది ఒక మామూలు మనిషి మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా. అలాగే ఈ ఆలపాటి మాట అవని బాట అనేటువంటి మకుటంతో నేను రాసిన శతక పద్యాలు అందిస్తూ వాటి భావాలను వివరిస్తూ నా కలంతో నా గళంతో చేసేటువంటి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి, ఆలోచన చేసిన మీకు, ఆమోదించిన ఎన్ఆర్ఐ రేడియోకి నేను మళ్ళీ సంతోషం వెలిబుచ్చుతున్నాను. నేదో మిమ్మల్ని ఏదో ఊరినే పొగట్టమో ధన్యవాదాలు చెప్పటమో నా ఉద్దేశం కాదండి. తెలుగుదనం కోసం ఎంతమంది ఎన్ని చోట్ల ఎన్నెన్ని సార్లు యత్నించినా ప్రయత్నించినా కృషి చేసినా అది చాలా చాలా అవసరం అని భావించేవాడిని నేను. ఊరిని తెలుగు సభలని, తెలుగు కార్యక్రమాలన్నీ పెట్టి ఆడంబరాలతో అట్టహాసాలతో అంతంత ఖర్చు చేసి తీరా చూస్తే ఏమీ లేకుండా ఉండటం కాదు కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ మన శ్రోతలు ఒక 10 మందే కావచ్చు, కొన్ని వందల మంది కావచ్చు, వినేవాళ్ళు కొన్ని వేల మంది కావచ్చు, అందరిలోనూ కాసేపు తెలుగుదనం గురించి ఆ ఆనందం మనం రగిలిస్తే, ఆ ఆలోచన మనం గనక కలిగిస్తే అంతకు మించినటువంటి ఆనందం లేదు అని ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నా ఈ వేదిక నుండి. ఎస్ కరెక్ట్ సార్, అలాంటి ఆనందమే ఇక్కడ మీరు పంచుతున్నారు మా అందరికి. చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా. లవరాజ్ గారు, శ్రీదేవి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఆల్పాటి గారు, గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి లవరాజ్ గారు, నమస్కారం. అయితే సార్, ముందుగా ఏంటంటే ఒక వ్యక్తిని నాశనం చెయ్యాలనో లేకపోతే ఏదో చెయ్యాలనో ముందు మన కోపం బయలుదేరుతుందండి. ఆ కోపం ఏం చేస్తుంది అంటే ముందు మనల్ని దహించేస్తుందండి. అలా జరుగుతుంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఈ కరోనా వల్ల ఏంటంటే అందరూ సైలెన్స్గా ఉన్నాము. అది ఎవరైతే సృష్టించారో వాళ్ళని ముందు దహిస్తుందండి తప్పకుండా రాబోయే రోజుల్లో. తన కోపమే తన శత్రువు.
అవునండి. కోపమే తన శత్రువు అని ఎప్పుడో చెప్పారు, అయినా మనం కోపం తెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, శాంతం మనకి రక్షణ, దయ మనకి చుట్టం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా అది మనం మర్చిపోతున్నాం. ఆ కాసేపు విని వదిలేస్తున్నాం, ఆ కోపాన్ని తావిలించుకుంటున్నాం, ఆ దయని ఆ శాంతాన్ని మనం ఏమన్నా తలుపు తీయకుండా అవతలే ఉంచేస్తున్నాం. గురుగారు నోటంట మంచి మాటలు విన్నాను, చాలా సంతోషం అండి. ఆనందం, చాలా చాలా థ్యాంక్ యూ అండి. విఠల్ గారు బాయ్ అండి. శ్రీదేవి గారు బాయ్ అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. లవరాజ్ గారు బాయ్. విఠల్ గారు బాయ్ అండి. శ్రీదేవి గారు బాయ్. హాయ్ అండి. హాయ్ అలపటి గారు. విఠల్ గారు ఇజ్రాయెల్ నుంచి. విఠల్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి విఠల్ మాట్లాడుతున్నా అలపతి గారు. చాలా బాగుంది తెలుగు చక్కగా వివరిస్తూ. ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేటువంటిది నాకు ప్రియమైనటువంటి దేశం అండి. చాలా ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలలో అద్భుతాలు చేయటం అనేది జీవన విధానంగా కలిగినటువంటి దేశం ఇజ్రాయెల్. అక్కడ పంటలు మొదలుకొని ఎంతటి మహాద్భుతమైనా కూడా అవలీలగా చేసి చిన్న దేశమైనా ప్రపంచ మొత్తానికి మార్గదర్శకంగా ఉండటం అనేది ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం. అటువంటి ఇజ్రాయెల్ నుంచి మీరు మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పేరు? థ్యాంక్ యూ. నా పేరు విఠల్ అండి. విఠల్. విఠల్ గారు ఏం చేస్తుంటారు మీరు అక్కడ? నేను ఇక్కడ వర్క్ లో ఉన్నానండి. నేను కంపెనీలో జాబ్ చేస్తాను. సో ఇక్కడ వర్క్ పరంగా ఉన్నాను కాబట్టి ఇక్కడ మాకు లాక్డౌన్ అనేది పెద్దగా లేదు, కానీ మొత్తానికి అంటే మన కంట్రీలో పాటించినట్టు లేదు, కానీ మొత్తానికి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. మొత్తానికి కేసెస్లు అయితే పెరుగుతున్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఉన్నాయి. అవును, విన్నాను. విఠల్ గారు ఒక్క నిమిషం అండి, మొబైల్ ఆత్మీయులు వచ్చారు. తీసుకోండి. హలో మొబైల్ ఆత్మీయులు, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే శ్రీదేవి గారు. నల్లమెల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. వెంకటరెడ్డి గారు స్వాగతం అండి. ఒక్క నిమిషం అండి, ఒక పద్యం చెప్తారు, వినండి, తర్వాత మాట్లాడండి. అలపాటి గారు, భగవంతుని దర్శనానికి టికెట్ కావాలంటారా? మీరు ఈ ప్రశ్న చాలా బాగా అడిగారు. ఎందుకంటే చాలా కాలం క్రితం నేను తిరుమల వెళ్ళినప్పుడు కావాలని, అప్పుడు సర్వదర్శనం ఉంది కదా, ఏ టికెట్ లేకుండా అందరితో పాటు మామూలుగా వెళ్ళటం అనేది, ఆ సర్వదర్శనం క్యూలో నిలబడి ఉంటే ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుంటే పక్క నుంచి ఆ టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకోటి అటు టికెట్ కానీ ఇటు రికమెండేషన్ లెటర్ కానీ తీసుకున్నటువంటి వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక్క చోటే కాకుండా అనేక చోట్ల మనం చూస్తుంటే అభిషేక్ ఇది ప్రత్యేక దర్శనానికి టికెట్, ప్రత్యేక అర్చనానికి టికెట్, ఈ టికెట్ అయితే వెంటనే వెళ్ళొచ్చు, ఈ టికెట్ అయితే తక్కువ క్యూ ఉంటది అనేటువంటిది దేవుళ్ళ దగ్గర ఉండటం చూసినప్పుడు నాకు కలిగినటువంటి భావన ఏమిటిది, అసలు టికెట్ కొనటం ఏంటి, దేవుణ్ణి దర్శనం ఈజీగా చేసుకోవటం ఏంటి, మనసు నిండా అచ్చమైన స్వచ్ఛమైన హృదయం నిండా అచ్చమైన భక్తి కదా దేవుడు కోరుకునేది, ఈ టికెట్ తీసుకొని తొందరగా రమ్మంటాం కాదు కదా అని అనిపించి రాసినటువంటి పద్యం. భక్తజనుల కాచు భగవంతుడిప్పుడు కనగారాడు టికెట్ కొనకయున్న కదా. టికెట్ కొన్నామంటే వెంటనే వెళ్ళిపోవచ్చు వాళ్ళు, ప్రత్యేకంగా ఒక ఏదో ఆ బ్యారికేడ్ ఓపెన్ చేసి లోపలికి పంపిస్తారు, వెళ్ళండి అని. భక్తజనుల కాచు భగవంతుడిప్పుడు కనగరాడు టికెట్ కొనకయున్న, అచ్చమైన భక్తికి ఎచ్చట విలువరా ఆలపాటి మాట అవని బాట. వీడు ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, ఎంతో భావన మది నిండా నింపుకొని వచ్చే భక్తుడు అక్కడెక్కడో ఉండిపోతాడు. ఈ టికెట్ తీసుకున్న వాళ్ళు 100 రూపాయల టికెట్ తిన్న వాళ్ళకి, 1000 రూపాయల టికెట్ వాళ్ళకి ఒకటి, 10,000 రూపాయల టికెట్ వాళ్ళకి ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్ కొంటే అంత తక్కువ షార్ట్ కట్ తో శీఘ్ర దర్శనం దేవుడిది. సార్ మనకి చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. గంగసాయి చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా కాల్స్ వస్తున్నాయి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు. ఓకే, థ్యాంక్ యూ, బై అండి. గురువు గారు కొత్త కలర్ వచ్చారు. రంగసాయి గారు ఒక్క నిమిషం. కరీం గారు ఓకే అండి, వారు మ్యూట్ లో ఉన్నారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడి గంగసాయి గారు మీతో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ఆల్పాటి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు, నమస్తే. మీ మాట వింటుంటే మా నోట మాట రావట్లేదు, అలా వినాలనిపిస్తుంది. ఫోన్ లో ఏం మాట్లాడాలన్నా మీ మాటలు మిస్ అవుతామో, ఈ సమయం వృధా అవుద్దేమో అనిపిస్తుంది. అయినా మా అభిమానాన్ని తెలియపరచుకోవడానికి రెండు మాటలు చెప్పడానికి చేయటం జరుగుతుందండి. ఆ మాట మాత్రం కాదు, మీ మాట నేను నిజంగా మీరు మొబైల్ గురించి చెప్తుంటే నుంచి సాయంత్రం వరకు గంటలకి అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ మధ్యలో నిద్రలో లేచినప్పుడు కూడా సెల్ ఫోన్ అయితే వస్తున్నారని చమత్కారంగా చెప్పడం చాలా చాలా చమత్కారంగా చెప్తున్నారు మీరు. మరి అలాగే నేను ఎన్ఆర్ఐ స్టేషన్ కలబడబడినప్పుడు మరి అన్ని దేశాల్లో ఈ కార్యక్రమం వస్తుంది కాబట్టి శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం ఇవన్నీ వరుసగా అనాలా ఏంటి అని సంశయం చూడండి. దీనికి ఇంకో పదం లేదా అని కాసేపు ఆలోచించండి ఒకనొకప్పుడు. సరిగ్గా దానికి సమాధానం ఇప్పుడు మీరు కార్యక్రమం మొదట్లోనే శుభ సమయం అని అనాలన్నా చూశారు. అది మాట్లాడండి మా శ్రోతలందరికీ కూడా. ఇప్పుడు శుభ సమయం అంటే సరిపోద్ది అనుకుంటున్నాను నేను. నిజంగా మంచి విషయం చెప్పారు, చెప్పారు కదా, ఇంకా సరిపోతుందండి. ఇంకా సందేహం ఎలా మీకు శ్రీదేవి గారు? సందేహం వలదు, శుభ సమయం అన్న చాలును, అందరికీ వర్తించును. అదేండి అదేండి అదేండి, నిజంగా శుభ సమయం అనే మాట మంచి మాట చెప్పారు మీరు. అలాగే మరి ఇంచుమించు మన కొంతకాలం క్రితం ఉషశ్రీ గారు రేడియోలో ధర్మ సందేహాలు కార్యక్రమం వస్తే జనం ఉర్రోతులోకితో రేడియోకి ఎలా అలవాటు పడిపోయారో, ఇప్పుడు ప్రతి వారం మీ మాట ఉంటుంది కాబట్టి ఈ ప్రతి వారం కూడా మన వారందరూ ఇలాగ ఎదురు చూస్తారని కూడా నేను ఒక ఊహ కలిగిందండి నాకు. అలాగే మరి ఇంకో మాట ఏంటంటే మీ కంఠస్వరం చాలా మధురం. అలాగే ఫస్ట్లో మొట్టమొదట్లో కరుణపై కవిత చాలా బాగా చెప్పారు. అంగులు ఎన్నో ఉన్నా రంగులు అంటే మా కవితలు రా జస్ట్ ఆ లైన్ ఒకటి. ఇంకా ప్రతి మాట ఉండటమే సంతోషం అండి. విజ్ఞాన విషయాలు, తెలుగు సంబంధించిన విషయాలు చాలా చక్కటి విషయాలు తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఎన్ఆర్ యాజమాన్యానికి మన శ్రీదేవి గారు మీ నుండి రాబడుతున్నారు. అలాగే శ్రీదేవి గారిని కూడా స్వాగతం పలికినందుకు మంచి మంచిగా విష్ చేశారు. మీరు ప్రతి మాట మంచి బాగా మాట్లాడుతూ మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా సాంకేతిక నిపుణులు కట్టి అలాగే మన శ్రోతలు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు వారికి, మరి ముఖ్యంగా ఎన్ఆర్ఐ యాజమాన్యానికి అందరికి కూడా అండి కృతజ్ఞతలు తెలియజేపరచుకుంటూ అందరం కలిసి తెలుగు పండగ చేసుకుంటూ ఉందాం వారం వారం. ఎస్, ఈ పండగకి అందరూ ఆహ్వానితులేనండి. కాల్ చేసినందుకు థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, బాయ్ అండి. నమస్తే. హలో కరీం గారు లైన్ లో ఉన్నారా? నమస్తే మేడం. నమస్తే. నమస్తే. మీరు ఫస్ట్ టైం కాల్ చేశారు కదండి? ఫస్ట్ టైం మేడం, అదే కన్ఫ్యూజ్ గా ఉంది. యాప్ ద్వారా చేస్తున్నాను. ఓకే, ఎలా తెలిసిందండి మా రేడియో గురించి మీకు? అది యూట్యూబ్ లో కొట్టినా మేడం, ఎన్ఆర్ఐ యాప్ అని, తెలుగు యాప్ అని వచ్చింది, దాన్ని ట్రై చేసినా మేడం. నెంబర్ వస్తే ఫీడ్ చేసుకున్నాను, మాట్లాడదాం అనేసి శాస్త్రి గారితో మాట్లాడదాం. ఆలపాటి గారండి? ఆలపాటి, ఆలపాటి సార్. వాళ్ళు చెప్తున్నారు. హలో, మాట్లాడండి. హలో, శ్రీదేవి గారు నమస్తే మేడం. నమస్తే. ఎన్ఆర్ఐ యాజమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను తొలిసారిగా నేను రేడియో చేశాను ఇప్పుడు సార్. మీ కవిత గోష్ఠి చాలా అద్భుతంగా ఉందండి. సంతోషం కరీం గారు. ఇంకొక విషయం ఏమంటే మీరు గ్రంథాలయం గురించి చెప్పారండి, నా మనసులోనే ఒక భావన చెప్తాను, మన్నించి ఒక వినండి ఒక రెండు లైన్లు చెప్పండి. అంటే గ్రంథాలయం అనేది మన తెలుగు వాడికి ఒక కన్న తల్లి లాంటిదండి. ఇప్పుడు భాషలు వేరైనా భావాలు ఒక్కటే. ఇప్పుడు మనం పొద్దున లేచినప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడాలి, అందరూ మనకు తెలుగుతోనే సంబంధం ఉంది.
ఇంకొక విషయం ఏమంటే, నేను చెప్పేది ముఖ్యం విషయం ఏమంటే, తెలుగు వాచకంలో ఇప్పుడు గుణింతాలు గణితము ఎట్లా ఉండదో, పెద్ద బాల శిక్ష అనేది ఒక ఒక పీరియడ్ ఒక రెండు లైన్లో ఒక 5 నిమిషాలు టీచర్లు రొంత పిల్లలకు చెప్తే తెలుగు స్పష్టంగా అర్థమవుతుంది. పొల్లులు దీర్ఘాలు గుణింతాలు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు వచ్చే పిల్లలకు తెలుగు అంతగా రావడం లేదు సార్. చక్కటి మాట చెప్పారు. ఎందుకంటే పెద్ద బాల శిక్షలో లేని విషయం లేదు, పెద్ద బాల శిక్ష నేర్పని సంగతి లేదు. మా సార్ ఉన్నారు సార్, సత్యం సార్, పుదుటూరు మాది కడప జిల్లా. మా సత్యం సార్ చాలా బాగా అద్భుతంగా చెప్పేవారు. ఆయన కాలం అయినారు. ఇప్పుడు తెలుగు గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉండే టీచర్స్ వాళ్ళకే తడబడుతున్నారు సార్. అదే గ్రంథాలయంలో ఇప్పుడు మాకు ఇక్కడ మార్కెట్ లో ఒక గ్రంథాలయం ఉంది సార్, పెద్ద గ్రంథాలయం. దాంట్లో అద్భుతమైన రచనలు ఉన్నాయి. అన్ని అన్ని విధాల మనకు ఒక కన్నతల్ లాంటిది, ఇల్లు లాంటిది తెలుగు వాళ్ళకు. సూపర్ గా కంపేర్ చేశారండి, గ్రంథాలయాన్ని ఒక ఇంటితో పోల్చారు, అద్భుతంగా చెప్పారు మీరు. ఇన్లే మేడం, ఇన్లే మేడం. ఎందుకంటే మనం తెలుగులో అనర్గళంగా మాట్లాడేటోళ్లకు, తెలుగు తడబడకుండా మాట్లాడేటోళ్లకు అది ఒక కన్న తల్లి లాంటిదే గ్రంథాలయం అనేది. పూర్వం అంటే కన్న తల్లి లాంటి ఇండ్లు అంటే ఆలయంతోనే సంబంధం సార్. ఒక తల్లి గర్భగుడిలో ఉన్నట్లే మనకు. ఇంకొకసారి నెక్స్ట్ వారం కలుస్తాం సార్. నమస్తే, ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్ఆర్ఐ రేడియో సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు పేరున గంగసాయి గారు, ఒక్క నిమిషం, మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారు అయితేనే మీరు మాట్లాడండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హాయ్ అండి, శ్రీదేవి గారు నమస్తే, శుభ సమయం అండి. అలపాటి గారు అందరికి ఒక చక్కని వెల్కమ్ చెప్పేశారు, శుభ సమయం అని ఒక చక్కని సలహా ఇచ్చేశారు. చాలా బాగా నచ్చిందండి, బాగుంది. నేను ఇలా కంటిన్యూ అవుతాను అనుకుంటున్నాను. సూపర్ అండి. అలపాటి గారి మాటలు తేట తేనె లలుకు పూబాట, అలపాటి బాట వెన్నెల పూబాట, ఎంత బాగుంది కవిత. మాకు రాని పదాలన్నీ జోడించి మేము చెబుతుంటే ఎలా ఉంది తెలుసా అండి? తెలుగు సమ్మేళనకు వెళ్తున్నంత ఆనందంగా, వీణుల విందుగా ఇంటనే ఉండి ఇంత మంచి మాటలు వింటుంటే ఆనందం సముద్రం వల్ల ఘోషిస్తున్నట్టు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? వాణి అండి, ఫ్రమ్ వైజాగ్. వాణి గారు, సూపర్ వాణి గారు, వాణి, మీ వాణి అద్భుతం అండి. వాణి గారు చెప్తున్నారండి, నా కోరిక కూడా అదే వాణి గారు. మనం అందరం అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా గంట సేపు ఈ వేదిక ద్వారా కలిసి ఒక తెలుగు ధనాన్ని మనం విరబోయించుకోవడం అనే ఒక పండగ వాతావరణం అనేటువంటిది నా భావన. దానికి అందరూ స్పందించడం నాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషం. వారం వారం వింటున్నానండి మీ మాటలు, ఎంత ఆనందకరంగా ఉంటున్నాయో తెలుసండి, చాలా బాగుంటున్నాయి. ఈ రోజు చెప్పిన మూడు కూడా, రంగస్థలం అంటే మనం జీవన శైలి కోసం చెప్పారు, మొబైల్ కోసం చెప్పారు, కరోనా కోసం చెప్పారు. ఇన్ని వింటుంటే ఎంత ఆనందంగా ఉంది తెలుసండి. ఇంత ఖాళీ సమయం వృధా పరచకుండా మంచి మాటలు వింటున్నందుకు ఎన్ఆర్ఐ సంస్థకి వచ్చిన మీ అలపాటి గారికి, సమర్పించిన శ్రీదేవి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ద్వారా తెలుపుకుంటున్నానండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి వాణి గారు, చక్కని కవితతో మీరు కూడా అలరించారు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకే, గంగసాయి గారు సార్ నమస్తే. సార్ మీరు తెలుగు గురించి చేశారు, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు సార్, గారి మాటలు వింటూ, ఆలపాటి గారి మాటలు వింటుంటే ఇంకా గంట సేపు అయినా వెయిట్ చేస్తా, నో ప్రాబ్లం. లేదండి, మీరు అప్పుడప్పుడు ఈ వారం వారం మాకు బెత్తం తీసుకొని రావాలండి, మాకు తెలుగు భాష గురించి చెప్పడానికి. ఆలపాటి గారు బెత్తం తీసుకొని రావాలంటండి, చూసుకోండి మరి. ఆ తెలుగు భాషను మాకు ఇంత చక్కగా వివరంగా చెప్పారు. గ్రంథాలయం అంటే ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఊరు గ్రంథాలయం. అందులో అన్ని న్యూస్ పేపర్స్ వచ్చేటి, ఆ విపుల చతుర అవన్నీ వచ్చేటి, అవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు అవి ఏమి అవునండి, ఆ పాత రోజులు అన్ని జ్ఞాపకానికి వస్తున్నాయండి. చాలా బాగా చక్కగా వివరించారు, ఆ కరోనా గురించి కూడా చెప్పారు, చాలా సంతోషం అండి. ఇలాగే పోయిన వారం సార్ మీది. అలాగా గంగసాయి గారు ఇప్పుడు ఇంకొక అద్భుత పద్యం చెప్తారు, వినండి.
చెప్పండి చెప్పండి. ధనమేరా అన్నిటికీ మూలం అని ఒక పాట, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఒక ప్రవర్బ్, ఇలా ఒక్కొరు ఒక్కో తరా చెప్పారు. మరి ఆలపాటి గారు ధనం గురించి, ధనం గురించి మీరే రకంగా మీ పద్య రూపంలో మీరు చెప్తే వినాలని మా కోరిక. నాడైనా నేడైనా ఏనాడైనా అన్నిటికీ మూలం ధనమే అనేటువంటిది ఏనాడో ఒక చరణ చిత్రంలో చెప్పినటువంటి పాట, అది నిజంగా అప్పటికీ ఇప్పటికీ ఈ లోకాన్ని శాసిస్తుంది ధనం మాత్రమే. ధనంతో జరగని పని లేదు, ధనం లేకపోతే ఏమీ జరగదు అనేటువంటిది మన నిత్య జీవితంలో అనునిత్యం ఎదురయ్యేటువంటి అనుభవం అనే విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. అసలు డబ్బేమిటి, డబ్బే సర్వస్వమా ధనమే సర్వస్వమా అని భావించి డబ్బుకు అంతగా విలువ ఇవ్వకుండా మంచికి, మానవత్వానికి, మమతకి, బంధానికి, బాంధవ్యానికి విలువిచ్చేటువంటి వాళ్ళు కూడా ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు అక్కడక్కడ. అయితే అక్కడక్కడ మాత్రమే, ఇది నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను. నాకేంటి అన్నాడు ఒక సినిమాలో కామెడియన్, ఏదన్నా చేసేట్లయితే నాకేంటి, ఇదిగో 10 రూపాయలు చేతిలో పెడితే సరే, 100 రూపాయలు చేతిలో పెడితే సరే, 500 రూపాయలు చేతిలో పెడితే సరే, 1000 రూపాయలు చేతిలో పెడితే సరే, అలా డబ్బు 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 అని డబ్బుకి లోకం దాసోహం అనే విధంగా సాగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు అక్కడక్కడ అడపాదడప మనకి అటువంటి వాళ్ళు, డబ్బు మెయిన్ కాదు, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేటువంటి సామెత మీరు చెప్పారు, అది కరెక్ట్. కానీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని భావించే వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, నేను అటువంటి వాళ్ళలో ఒకటని సగర్వంగా నేను నిజాయితీగా చెప్తున్నా. నేను అది పక్కన పెడితే మీరు మీ కోరిక మేరకు ఇదిగోండి పద్యం. ధనముతోడ వచ్చు ఘన గౌరవమ్ములు, ధనముతోడ వచ్చు ఘన గౌరవమ్ములు, ధన్యమగును బ్రతుకు ధనము నీడ. ధనముతోడ వచ్చు ఘన గౌరవమ్ములు, ధన్యమగును బ్రతుకు ధనము నీడ. డబ్బుంటే చాలు, ఇప్పుడు పెద్ద ఖరీదైన కారులో నుంచి దిగితే ఆయనకు అందరూ సెల్యూట్ కొట్టినట్టు, ఏ ఆటోలో దిగితేనో, ఏ ట్యాక్సీలో దిగితేనో, కాలినడకన వస్తేనో ఒక రకంగా యగాదిగా చూస్తుంది ఈ లోకం. అలాగే మంచి ఖరీదైన సూటు బ్లేజరు వేసుకొని స్టైల్గా వస్తే వాడికి ప్రతివాడు తెలిసినోడు తెలియనోడు నమస్కారాలు చెప్పుకుంటూ వంగి వంగి సలాములు కొడుతూ గులాములు అవుతామనేటువంటిది మనం చూస్తుంటాం ప్రపంచంలో. వాడికి జ్ఞానం ఉందా లేదా, నోరు తెరిస్తే కంపైనా పర్వాలేదు, వాడికి అసలు ఏమి చేత కాపోయినా పర్వాలేదు, కానీ అదే మంచి జ్ఞానం ఉండి, ఎంతో తెలివితేటలుండి, ఎంతో మంచితనం ఉండి, ఎన్నో సుగుణాలుండి, ఎన్నో సులక్షణాలు విలక్షణాలు సలక్షణాలు ఉండి సింపుల్గా ఉంటే వాడి వంక చూడదు ఈ లోకం. ఆ రకంగా తయారైపోయింది జీవితం. ధనముతోడవచ్చు ఘన గౌరవమ్ములు, ధన్యమగును బ్రతుకు ధనము నీడ. అంటే అర్థం ఏంటి, ధనము లేనివాడు ధరణికి భారము. నీ దగ్గర ఎంతుంది, నీ దగ్గర ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, నీకు ఎన్ని ఇళ్ళున్నాయి, నీకు ఎన్ని ఆస్తులున్నాయి, ఇదే జీవితానికి. ఆ దాన్ని బట్టే మనుషుల్ని తూకం వేయటం అనేటువంటి జీవితం ఏదైతే ఉందో దానివల్ల ఈ వాక్యం నేను చెప్తున్నాను. ధనము లేనివాడు ధరణికి భారము, ఆలపాటి మాట అవని బాట. ఎక్సలెంట్ అండి, అద్భుతం. నిజంగా ధనంకి వచ్చే విలువ అంతా ఇంత కాదు, కానీ అప్పుడప్పుడు కొందరు మానవత్వంతో నిరూపిస్తుంటారు ధనం కన్నా మానవత్వం గొప్పది అనేసి, కానీ చాలా వరకు ఇలాగే అనుకుంటుంటారు. మరి సార్ 3 మినిట్స్ ఉంది సమయం, సైన్ అప్ చెప్పే సమయం అయిపోయింది, ఒక చిన్న పద్యం చెప్పి ముగించేద్దాము. వావ్, తాజ్ మహల్ ఒక గొప్ప ప్రేమ చిహ్నం, మరి ఆ ప్రేమ చిహ్నం గురించి మీ మాటల్లో ఆలపాటి గారు వినాలని ఉంది. నా కోసం ఏం చేస్తావు నువ్వు, నా కోసం ఏం చేస్తావు అని మృత్యుశయ్య మీద ఉన్నటువంటి అంజుమన్ బానో అనేటువంటి ఆమె, ఆమెనే ముంతాజ్ మహల్, అర్జుమన్ బానో అనేటువంటిది అసలు పేరండి, షాజహాన్ చక్రవర్తి యొక్క భార్య. ఆ అర్జుమన్ బానో అనేటువంటి పేరు చాలా మందికి బహుశా తెలియకపోవచ్చు, ముంతాజ్ మహల్ అని అందరికీ తెలుసు. ఆ ముంతాజ్ మహల్కి గుర్తుగా
ముంతాజ్ మహల్ పట్ల ప్రేమకి, తన ప్రేమకి గుర్తుగా షాజహాన్ చక్రవర్తి నిర్మించిందే తాజ్ మహల్. తాజ్ మహల్ అనేది మీకు తెలుసు కదండి, సెవెన్ వండర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో వాటిల్లో ఒకటి, ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి అనేది ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో కొంతకాలం తాజ్ మహల్ లేదు లిస్టులో అన్నారు, మళ్ళీ తాజ్ మహల్ లిస్టులో ఉందన్నారు. అదంతా మనకు అప్రస్తుతం. షాజహాను మది నిండా తన భార్య ముంతాజ్ మహల్ పట్ల ఉన్నటువంటి చెరగని తరగని ప్రేమకి చిహ్నంగా, ఒక అమర ప్రేమకి చిహ్నంగా అద్భుతమైనటువంటి కట్టడం ఆయన నిర్మింపజేశాడు, అది తాజ్ మహల్. తాజ్ మహల్ మనకు గుర్తుకు రాగానే మీకేం గుర్తొస్తుంది? షాజహాన్. తాజ్ మహల్ కట్టింది ఎవరంటే షాజహాన్ కట్టించాడు అనేది గుర్తొస్తుంది. కానీ ఇంత గొప్ప తాజ్ మహల్ నిర్మిస్తానికి ఎన్ని సంవత్సరాల పాటు ఎన్ని వందల వేల మంది ఎంత శ్రమించారు, ఎంత కష్టపడ్డారు, రాళ్ళు ఎంతమంది ఎత్తారు, రాళ్ళు ఎంతమంది పగలగొట్టారు, ఎంతమంది కట్టారు, ఎంతమంది చెక్కారు, ఎంతమంది నగిశీలు చేశారు, ఇది ఎవరన్నా ఆలోచిస్తారా? ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా, అది శోచనీయం. తాజమహల్ వలన షాజహానుని పేరు ఘనతకెక్కి వెలిగే. తాజమహల్ వలన షాజహానుని పేరు ఘనతకెక్కి వెలిగే. కానీ దాని కట్టినట్టి వాళ్ళు మట్టిలో కలసిరే. ఎంతమంది దాన్ని కట్టినటువంటి వాళ్ళు? ఆ నిర్మాణం అంత అద్భుతంగా ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు చెరగని రాజసం. మీకు తెలుసో లేదో జాషువా గారి పద్యం తాజ్మహల్ కావ్యం, రాణి విడిచిపోయే రాజును ఒంటరి చేసి, రాజు విడిచిపోయే రాజ్య రమను, రాజ్య రమయు విడిచే రాజుల పెక్కండ్ర, తాజి విడువలేదు రాజసంభు అని రాస్తాడు జాషువా మహాకవి. అంటే రాణి రాజుగారిని వదిలిపోయింది, రాజుగారు ఏమన్నా రాజ్యలక్ష్మిని, రాజ్యాన్ని వదిలిపోయారు. ఆ రాజ్యలక్ష్మి ఏదైతే ఉందో, ఎంతో మంది రాజు, షాజహాను, షాజహాన్ తర్వాత ఇంకోళ్ళు ఎక్స్ వైజెడ్, ఎంతో మంది రాజును వదిలేసింది. అలా జరిగినా కూడా తాజీ అంటే తాజ్ మహల్ ఏదైతే ఉందో, తాజీ విడువలేదు రాజసంభు అంటాడు ఆయన. అంటే తన రాజసం అలానే ఇప్పటికి కూడా రాయల్ గా, డిగ్నిటీగా, బ్యూటిఫుల్ గా, ఆ షైనింగ్ గా అలాగే ఉంది అనేటువంటి పాయింట్. సో తాజ్మహల్ వలన షాజహానుని పేరు ఘనతికెక్కి వెలిగే, కానీ దాని కట్టినట్టి వాళ్ళు మట్టిలో కలసిరే. ఆలపాటి మాట అవని బాట, ఇది నా భావన. ఎక్సలెంట్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. సమయం అయిపోయినది, చాలా చాలా ధన్యవాదాలు సార్. చక్కగా మాకు అన్ని రకాలుగా పద్యాల ద్వారా వివరించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సైన్ అప్ చెప్పేస్తాను సార్. మొన్న చెప్పినట్టుగా, మొన్న చెప్పినట్లుగా ఇది ఒక చక్కటి తెలుగు పండగలాగా, ఎందుకంటే శ్రోతలందరూ పులకించి మాట్లాడుతుంటే మనం ఒక ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిలో ఆ తెలుగుదనం పట్ల ప్రేమని మనం చూడగలుగుతూ పెంచుతూ ఉంటున్నాము అనేటువంటి భావనకి మనం తోడ్పడడం చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ ఆర్జే శ్రీదేవి, విని వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.